సుదీర్ఘ పోరాటంలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక మీరు చూస్తున్నారు రిజల్ట్ అనేది. కానీ 341 చట్టాన్ని సవరణ చేయాలంటూ కొందరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు నా బిడ్డ సమానరాలు, నీ వయసు బిడ్డ ఉన్నది నాకు డాక్టర్, నా చెల్లె సమానరాలు చిన్న చెల్లెగా భావించుకుంటా తల్లి. కొందరు అంటున్నావు కదా, ఒక పార్టీ పేరు చెప్పు, పార్టీ లీడర్ పేరు చెప్పు, నాకు అభ్యంతరం లేదు. నేను వాళ్ళ గురించి మాట్లాడతా. కొందరు అంటే ఎవరు నాకు అర్థం కావాలి కదా. అసలు అట్లాంటి వాళ్ళకు విలువలు లేవు, వాళ్ళ కులంలో విలువలు లేవు. అట్లాంటి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ కులంలో కూడా విలువలు లేవు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టాలనేది ఎవరు? కమిషన్, ఉషామేర కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మాట్లాడింది. మరి పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుపడ్డది ఆయనే కదా. మరి అప్పుడు సుప్రీంకోర్టు అంశంగా లేదు కదా. సుప్రీంకోర్టు స్టేట్ పవర్ లేదు అని చెప్పింది అనుకో, మరి పవర్ ఎవరికి ఉన్నదని చెప్పినప్పుడు ఉషామేర కమిషన్ వేసింది కాంగ్రెస్సే. ఎవరు వేసిండ్రు అప్పుడు? ఈయన ఎక్కడున్నాడు? మీరు చెప్పిన పేరు గల వ్యక్తి ఎక్కడున్నాడు? పార్లమెంట్లో ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పి అన్ని పార్టీతో నేను లేఖలు రాయించాను కదా, ప్రధానమంత్రిని కలిశాను కదా, సోనియా గాంధీని కలిశాను కదా, రాహుల్ గాంధీని కలిశాను కదా, మన్మోహన్ సింగ్ గారిని కలిశాను కదా, అందరినీ కలిసి అన్ని పార్టీ లేఖలు ఇచ్చాం కదా, మెజారిటీ ఉన్నది కదా అప్పటికి. మరి బిల్లు పెట్టద్దని చెప్పి అడ్డం పడ్డది ఎవరు? ఈయనే కదా. మరి ఇప్పుడు పార్లమెంటు గురించి మాట్లాడుతున్న మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయం వచ్చినప్పుడు మీరు అడ్డం పడ్డది మీరే కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సేమ్ టైం అప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం లేదు కాబట్టి పార్లమెంట్లో బిల్లు గురించి చర్చ వచ్చింది, మీరే అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏం చెప్పింది? ఇది పార్లమెంట్లో 341కి సంబంధించిన అంశమేం కాదు, ఇది స్టేట్కి పవర్ ఉన్నది కాబట్టి చేసుకోమని చెప్పి చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ అంటే ఏంది? మళ్ళా పార్లమెంట్లో బిల్లు పెట్టే అంశం వచ్చినప్పుడు పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుకున్నది మీరే. ఇప్పుడు పార్లమెంట్కు సంబంధం లేదు, స్టేట్ పవర్ ఉన్నదని అంటున్నప్పుడు పార్లమెంట్లో పరిష్కారం కావాలంటున్నది మీరే. పార్లమెంట్ పరిష్కారం అంటే వర్గీకరణ సపోర్ట్ చేస్తుండే అది చెప్పండి. వర్గీకరణ సమస్య పరిష్కారానికి మీరు అంగీకరిస్తుండా లేదా? పార్లమెంటా కోర్టా పక్కకు పెట్టు, మీరు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకంగా చెప్పండి. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా ఇప్పుడు జరిగింది. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా జరిగింది. మీరు అనుకూలం కాదు కాబట్టి కదా అప్పుడు అడ్డం పడ్డది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నీతులు వాళ్ళ కులంలోనే లేదు, వాళ్ళకు అది లేదు. వాళ్ళ కులంలో ఉంటే నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు గల వ్యక్తులే కాదు, ఆ మాల కులంలో 10 లీడర్ల పేరు చెప్పండి, ఆ లీడర్ల కంటే నా మాల సమాజం నన్నే గౌరవిస్తారు. ఎందుకు? ఒక అంశం పట్టుకుంటే దాని మీద కట్టుబడి ఉన్నాడు అని చెప్పి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా, వాళ్ళ అవసరం కోసం. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తాం అన్నాడు అంతే కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు పార్టీలో ఎందుకు పోయినావు? ఎస్సీ వర్గీకరణ చేసింది ఎవరు ముందు? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు పార్టీలో నువ్వు ఎట్లా పోయినావు ఆత్మవంచన చేసుకొని? అందువల్ల వాళ్ళకి విలువ లేదమ్మా. ఎందుకు? మెజారిటీ నేను మాలలందరూ కాదు, మాలల్లో ఎదిగిన మేధావులందరూ చెప్తున్నా 100% కట్టుబడి ఉంటే మేధావులు రమ్మని చర్చకు. మాలల్లో 99% ఎదిగిన మేధావులని చెప్పబడుతున్నారు కదా, ఎందుకు మూలకు కూర్చున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ముసుగులో గుద్దులాటలాగా ఇంటర్నల్గా మీటింగులు పెట్టుకుంటున్నారు? ఓపెన్గా రా, ఎస్ ఆర్ నో. కోడిగుడ్డు మీద ఈకల్ లెక్క పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సమస్య పరిష్కారానికి అనుకూలమైతే అనుకూలం మాట్లాడు, వ్యతిరేకమైతే వ్యతిరేకం. డైరెక్ట్ రోడ్డు మీదకి రా, ఇంటర్నల్ మీటింగ్లు ఎందుకు? ఇంటర్నల్గా ప్రోత్సహించడాలు ఎందుకు? బయటకు రా. మాలల్లో మానవాదుల సంఖ్య ఎక్కువన్నది మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో. మాల ప్రజలందరినీ నేను అభినందిస్తా, మాల ప్రజల కోసం నేను పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా? ఎవరి జనాభా ఎంత వాళ్ళ వాటా రావాలి? నువ్వు మాలలో కలిసి ఉంటావా, మాదిగల కలిసి ఉంటావా, అది మీ ఇష్టం. కలిసి ఉండకపోయినా ఎవరి ఇష్టమైన వాళ్ళదే. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా నేను చెప్తున్నా. నా మాదిగల జనాభా ఎంతో నా మాదిగల జనాభా వాటా అంతా రావాలి అంతే. నేను ఎక్కువ కోరుకోను, తక్కువ వస్తే అంగీకరించను. నష్టం ఎవరికి చెప్పండిగా. నా మాలల జనాభా 10% ఉన్నదనుకోండి, నేను 11 కోరుకోను. నేను 11 కోరుకుంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. నేను 9 అంగీకరించను,
నా జాతి వాటా నేను ఎందుకు తగ్గించుకుంటా? ఇక ఉపకులాలు అంటావా? ఏ కులమైనా స్వతంత్రమైంది బ్రదర్, ఏ కులమైనా స్వతంత్రమైంది. దళితులందరి సామాజిక స్థితిగతులు సాంఘిక స్థితిలో ఒదగట్లేవు. అంబేడ్కరే చెప్పిండు విశ్లేషించి ఈ కుల వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ అని. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే అందరు సమానం కాదు కదా, ప్రతి కులం ఇంకో కులంతో సమానం కాదు కదా. అంబేడ్కర్ కూడా దళితులందరినీ సమానం అని చెప్పిండా? దళితులందరూ సమానం అని చెప్పిండా? ఇది అంబేడ్కర్ పుస్తకం. అంబేడ్కర్ గురించి మాట్లాడితే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిది అంబేడ్కర్ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం? ఏంటిది? నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో చనిపోను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? దానికోసం మతం మార్చుకున్నాడు కదా.